వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా అనుకుంటున్నారా అవునండి చాలా మంది బానే చేస్తారు చికెన్ కర్రీ కాకపోతే నేను చేసినప్పుడు ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎవరికైనా నేను చికెన్ కర్రీ వేసి ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు నన్ను మాధవి ఎలా చేసావు ఆ నీచు వాసన అనేదే లేకుండా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఎలా చేస్తావు అని చెప్పి అడుగుతుంటారు అందుకని ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను మీకు నచ్చితే ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి మరి ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి మీడియం సైజులో ఉన్నవి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి నాన్ వెజ్ రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం దీంట్లోనే రెండు యాలక్కాయలు అలాగే రాతి పువ్వు అంటారండి దీన్ని మనం బిర్యానీలో వాడుకుంటుంటాం ఎక్కువగా ఈ రాతి పువ్వుని జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ చిలకరని కూడా వేసి ఈ మసాలా అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ లో పెట్టేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి బాగా మగ్గాలి అలా మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా బాగా మెత్తబడి ఉంటాయండి ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ చికెన్ని యాడ్ చేస్తున్నాను ఈ చికెన్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టేశానండి ఆ చికెన్ని వేశాను ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలన్నా బాగా ఉడకనివ్వండి ఈ చికెన్లో నుంచి మీకు నీళ్ళు వస్తాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి అప్పుడే మీకు చికెన్ అనేది నీచు వాసన లేకుండా మంచి రుచిగా ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా వేగినట్లు అవ్వాలి అప్పుడే మీకు ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక్క నిమిషం వేయించుకోండి ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పడతాయి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం వేయించుకుంటే మీకు ఈ విధంగా కాస్త వేగినట్లు అవుతుంది ముక్కలనేవి అనేవి ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి వాటర్ మరీ ఎక్కువ వేసేసారనుకోండి మీకు చికెన్ కర్రీ అనేది అంటే అంత టేస్ట్ అనిపించదు కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకొని బాగా చిక్కగా చేసుకున్నప్పుడే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు చికెన్ కూర చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక పది లేదా పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా మనకి ఆల్మోస్ట్ సగం వరకు ఉడుకుంటుంది చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడికించండి అంటే మీకు చికెన్ గ్రేవీ అనేది చిక్కబడి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మోత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా కసూరి మేతిని తీసుకొని పెనం పైన కాస్త వేడి చేశారంటే ఇలా నలిపేస్తే మీకు పౌడర్ లాగా అయిపోతుందండి ఆ కసూరి మేతిని వేస్తున్నాను కసూరి మేతి మీ ఆప్షనల్ అండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఈ స్టైల్లో చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నీచు వాసన అనేదే లేకుండా ఎంత రుచిగా ఉంటుందో చికెన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి